విజయ్ దేవరకొండ రష్మిక మందన గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సరే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ పెళ్లి రష్మిక మందన సందడి చేయనుందనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. గీతా గోవిందం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్యలో ప్రేమాయణం సాగుతుందనే చర్చ సాగుతూనే ఉంది. విజయ్ ఇంటికి రష్మిక రావడం, రౌడీ ఫ్యామిలీ వెకేషన్స్ లో రష్మిక కనిపిస్తూనే ఉంటుంది. దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనేది ఫిలిం నగర్ లో టాక్. కానీ ఈ ఇద్దరు ఏనాడు కూడా ఓపెన్ అవ్వలేదు. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్తూ వస్తున్నారు. కొందరు మీడియా వాళ్ళే తమ పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా కామెంట్లు చేస్తూ వస్తారు. ఎందుకంటే ఆ మధ్య ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లిలో రష్మిక సందడి చేయనుందని తెలుస్తోంది. పెళ్ళంటే రియల్ పెళ్లి కాదు, సినిమా పెళ్లిలో రష్మిక కనిపించనుందట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను 5వ తేదీన రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే వచ్చిన టీజర్, 2 సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో రష్మిక మంథన కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన సాంగ్ లో మృణాల్ ఠాకూర్ తో పాటు రష్మిక కూడా కనిపిస్తోందట. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కళ్యాణి వచ్చా వచ్చా అనే పాటలో నేషనల్ క్రష్ మెరవ పోతుందట. రష్మిక డాన్స్ కూడా చేస్తుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమేంత అనేది తెలియాల్సింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని